గారితోనే కాదు, ఆ ఎన్నికల్లో మనం పోటీ చేసేది ఎవరితో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా పచ్చ మీడియా మొత్తంతో పోటీ చేయాల్సి వస్తుంది. ఈనాడు పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది, ఆంధ్రజ్యోతి పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది, టీవీ ఫైవ్ అనే టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది, ఏబీ ఎంత చేయాల్సి వస్తుంది, ఈటీవీ ఇంత చేయాల్సి వస్తుంది, ఇలా పచ్చ టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది. వీళ్ళంతా కూడా ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి అబ్బో ఇబ్బో అని చెప్పి ఈ పెద్ద మనిషి పాలన గురించి వీళ్ళంతా కూడా చెప్పుకొస్తారు. అన్యాయాలతో పోటీ చేయాల్సి వస్తుంది, మోసాలతో పోటీ చేయాల్సి వస్తుంది, ఇటువంటి పరిస్థితుల్లో డ్రామాలతో పోటీ చేయవలసి వస్తున్న పరిస్థితుల్లో మీరంతా కూడా ప్రభుత్వం కావాలి. ఓటర్ల తొలగింపు కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో మొట్టమొదటిగా దాన్ని అరికట్టాలి, మొట్టమొదటిగా దాన్ని అరికట్టే దిశగా అడుగులు వేయాలి. ఫామ్ 6 ఎలా నింపాలో మీరంతా కూడా తెలుసుకున్నారు, నెట్లో నుంచి ఫామ్ 6 ఎలా నింపాలో తెలుసుకున్న మీరు, ఓటర్ని ఎక్కడైనా తీసేసిన పరిస్థితులు ఏదైనా ఉంటే ఆ తీసేసిన ఓటును మళ్ళీ ఎక్కించే కార్యక్రమం చేయాలి. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు పనులున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 ఓట్లు ఎక్కించే కార్యక్రమం చేస్తా ఉన్నారు, ఆ 2 ఓట్లను కనుగొని ఆ ఓట్లను తొలగించే కార్యక్రమం కూడా చేయాలి. ఇవన్నీ ఒకవైపున, రెండో వైపున చంద్రబాబు నాయుడు గారి డబ్బుతో యుద్ధం చేయాలి. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఊరికే రాడు, మూటల మూటలు డబ్బులు తీసుకొని వస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఉరికేయాడు, 2000 రూపాయలు 3000 రూపాయలు ప్రతి చేతిలోనే పెడతాడు, పెట్టి అప్పటికీ ప్రజలు నమ్మరు, ప్రజలు ఓటేస్తారని. ఏం చేస్తారో తెలుసా? ప్రజలందరి చేత దేవుని మీద ప్రమాణం కూడా చేయించే కార్యక్రమం చేస్తాడు 3000 రూపాయలు డబ్బులు చేతిలో పెట్టి. కానీ మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి, మీరంతా ప్రజలకు చెప్పాలి, ఏ దేవుడైనా కూడా అవినీతి సొమ్మును తీసుకుని ఓటేయమని చెప్పి చెప్పడు ఏ దేవుడైనా అని చెప్పి మీరందరూ కూడా చెప్పాలి, మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు, ఇస్తే తీసుకోండి అని చెప్పండి, ఆ డబ్బు ఇస్తాడో తీసుకోండి, జోబీలో పెట్టుకోండి, మనసులో మాత్రం దేవుణ్ణి అనుకోండి, ఈ రాక్షసుడికి ఓటు వేయను అని చెప్పి మనసులో దేవుణ్ణి అనుకోండి, అది చాలదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి అని చెప్పి మీరందరూ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. నెలల కాలం ఫిబ్రవరి మాసంలో షెడ్యూల్ వస్తుంది, మార్చి మాసంలో ఎన్నికలు జరుగుతాయి, మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ 2-3 నెలల కాలం అప్రమత్తంగా ఉండాలి. ఈనాడులోనే ఆంధ్రజ్యోతిలోనే వాళ్ళకు సంబంధించిన టీవీలలోనే రకరకాల కథనాలు వస్తాయి, ప్రజలను మమ్మబుచ్చే కథనాలు వస్తాయి, అబద్ధాన్ని నిజంగా చూపించే కథనాలు వస్తాయి. ఆ కథనాలన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్యక్రమం చేయాల్సి ఉంది. మరో ఈ 2 నెలల్లో మనం మీ అందరికీ కూడా తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు 3 సినిమాలు చూపిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా 2014 ఎన్నికలప్పుడు స్టార్ట్ చేశాడు. ఎన్నికలు ఉన్నాయి అనేసరికి ఈ పెద్ద మనిషి చేసిన ప్రచారం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో పత్రికల్లో చూసిన, టీవీల్లో చూసిన పవన్ కళ్యాణ్ గారితో పాటు మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వేసి మరీ రోజు కూడా ప్రకటనలు కనిపించేది. మొట్టమొదటి సినిమా డైలాగులు కొన్ని నేను చెప్తాను, నెల రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆయన వస్తున్నాడు, జాబు రావాలి అనంటే బాబు రావాలి.
ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి. 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ, రైతుల ఖర్చు మీద 50% లాభం వేసి కనీస మద్దతు ధర ప్రకటిస్తాను అని చెప్పి కూడా చెప్పారు. మొదటి సంతకంతో బెల్లి షాపులు అడ్డైపోతాయి అని చెప్పి కూడా చెప్పారు. మొదటి సినిమాలు డ్వాక్రా రుణాలు మాఫీ అయిపోతాయి అని చెప్పారు. మొదటి సినిమాలో డైలాగులు మీరు తాకట్టు పెట్టిన బంగారం అదిగో ఒక నెలలోనే ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు. మొదటి సినిమాలో డైలాగులు కేజీ నుంచి పీజీ దాకా మీ పిల్లలకు ఉచితంగా చదివిస్తాను అని చెప్పి చెప్పాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంటికో ఉద్యోగం అది వచ్చే వరకు 2,000 రూపాయలు మీరు ఉద్యోగపోతే ప్రతి నెల ప్రతి ఇంటికి అన్నాడు. ఇలా 2 ఏళ్ళు చూపిస్తే ప్రతి ఏటా ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్, వెంటనే భర్తీలు కూడా చేస్తాము అన్నాడు డైలాగుల్లో భాగంగా. ఈ పెద్ద మనిషి డైలాగులు కొడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా క్రమబద్ధ దగ్గరికి చేస్తాము అని చెప్పి డైలాగులు కొట్టాడు. 2 రూపాయలకి ఇంటికి 20 లీటర్లు మినరల్ వాటర్ ప్రతి ఇంటికి ఇస్తాను అని చెప్పి డైలాగులు కొట్టాడు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డైలాగులు. ఈ పెద్ద మనిషి ఏ కులాలను వదిలిపెట్టలేదు డైలాగులు కొడుతూ. ఈ పెద్ద మనిషి అన్న మాట వాల్మీకీలను బోయల్ని ఎస్టీలుగా చేసేస్తాము అన్నాడు, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తాను అన్నాడు, కురువలను ఎస్టీలుగా చేస్తాను అని అన్నాడు, గాండ్లను బీసీడీ నుంచి ఎస్టీలుగా చేస్తానన్నాడు, సగలను బీసీడీ నుంచి బీసీఏగా చేస్తానన్నాడు, పూసల వారిని బీసీడీ నుంచి బీసీఏగా చేస్తాను అని అన్నాడు, పద్మశాలను బీసీబీ నుంచి బీసీఏగా చేస్తాను అని అన్నాడు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు మేనిఫెస్టోలో. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో అని చెప్పి ఏకంగా పిఎస్సీ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన మొదటి సినిమాలో. 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పి సినిమా డైలాగులు కొట్టాడు. ఆపదలో ఉన్న మహిళను ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో కాపాడతాడట ఈ పెద్ద మనిషి తాను కొట్టిన మొదటి సినిమాలో డైలాగులు. ఈ పెద్ద మనిషి బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెడతాడంట ఆంధ్ర రాష్ట్రానికి, అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్లు వేస్తాడు అని చెప్పాడు ఈ పెద్ద మనిషి మొదటి సినిమా డైలాగులు. అద్భుతమైన రాజధానిని కడతాడట. ఇవన్నీ ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో తాను కొట్టిన డైలాగులు. ఆ సినిమాలో చెప్పిన డైలాగులు కనీసం ఏ ఒకటైనా ఈ పెద్ద మనిషి చేశాడా అని చెప్పి గట్టిగా అడగండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయిన తర్వాత మొదటి సినిమాను పక్కన పెట్టాడు, కొత్త స్టోరీ రాయడం మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు ఎలా ఉంటాయి అని అంటే టీరింగ్ టాకీసులు ఎదుట వారానికి ఒకసారి వాల్ పోస్టర్ మార్చేస్తారు. సినిమా మారుతూ ఉంటే వాల్ పోస్టర్ మారుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు కూడా నిజంగా అలాగే ఉంటాయి. కాపీ కొట్టేవాడు మామూలుగా మనమంతా కాపీ రాయుడు అని అంటాం. చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టడానికి ఈ కాపీ రాయుడికి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే స్టూడెంట్ కు మధ్య ఒక తేడా చెప్తారు. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది, పూర్వమే అప్పుడు 1983 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఎన్నికల్లోకి రంగప్రవేశం చేశారు. ఎన్నికలకు దాదాపుగా 6-7 నెలల ముందే ఎన్టీ రామారావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎన్నికలకు 6 నెలల ముందు
ఎన్టీ రామారావు గారు అన్నారు 2 రూపాయలు దక్షిణ బియ్యము అని చెప్పి ఎన్టీ రామారావు గారు అప్పట్లో ప్రకటించారు. ఎన్టీ రామారావు గారు ఆ ప్రకటన చేసిన వెంటనే ప్రజల్లో ఎన్టీ రామారావు గారికి విపరీతమైన ఆదరణ అభిమానం పెరుగుతా ఉందని అప్పటి ముఖ్యమంత్రి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన ఏం చేశారో తెలుసా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకు కిలో బియ్యం ప్రకటిస్తే ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నికలకు 6 నెలల ముందు ₹90 కిలో బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు అప్పట్లో ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించాక అప్పుడు ముఖ్యమంత్రి భయపడి ప్రజలు ఓట్లు వేయరేమో అని చెప్పి ₹90కి కిలో బియ్యం 6 నెలల పాటు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. కానీ ప్రజలేమన్నారో తెలుసా? ప్రజలేమన్నారో తెలుసా? 4.5 సంవత్సర కాలం మమ్మల్ని పట్టించుకోలేదు, ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే అది కూడా ఎన్టీ రామారావు గారు చెప్పారు కాబట్టి మీకు మేము గుర్తుకొచ్చాం, ₹90కే ఇచ్చాం, మీలాంటి వ్యక్తిని మేము నమ్మము అని చెప్పి ఓట్లు వాళ్ళు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంది? ఏమనిపిస్తా ఉంది? 4.5 సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకు రాలేదు, ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే 3 నెలల కోసం ఈ మనిషి స్కీములు పెడతా ఉన్నాడు. ఇలాంటి మనుషులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? 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 నిన్ను నమ్మం బాబా అని చెప్పి అనిపించడంలేదా అడుగుతా ఉన్నాను. ఆ అన్నకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ అమ్మకు చెప్పండి, అమ్మ అన్న అక్క వాళ్ళిచ్చే 2,000 రూపాయలకో 3,000 రూపాయలకో మోసపోవద్దన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, ఆ అమ్మ తాతల ముఖాన చిరునవ్వులు చూస్తాడు, ఇచ్చే పెన్షన్ 2,000 రూపాయల మధ్య ఎలా చేస్తాడు? 2,000తో అన్న ఆగిపోడు, ఆ 2,000 రూపాయల పెన్షన్ లో పెంచుతూ పోతాడు, 3,000కు తీసుకొని పోతాడు అని చెప్పి చెప్పండి.